అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని స్థానిక సెవెన్ స్టార్ ఫంక్షన్ హాల్లో జమాతుల్ ఏ హింద్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఒకటవ పట్టణ సీఐ బాల మద్దిలేటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తుందని, తమ వంతు ఆదుకోవాలనే ఉద్దేశంతో నిరుపేద కుటుంబాలను గుర్తించి దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. అనంతరం సీఐ బాల మద్దిలేటి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు రంజాన్ మాసంలో ప్రత్యేకంగా దాన ధర్మాల్లో ముందుంటారని, ఇలాంటి మంచి కార్యక్రమానికి తన చేతుల ద్వారా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమాతుల్ ఏ హింద్ ప్రెసిడెంట్ ముక్తయర్ మౌలానా, జాకిర్ మౌలానా, జామియా మసీద్, ముత్తుపల్లి తలహా, ఆర్ఎంఎస్ షఫీవుల్లా, పెప్సీ ఇర్షాద్, ముజీబ్ మౌలానా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ లో బక్రీద్ లో లేకపోతే ఇతర ఇతర విషయాలలో కూడా సహాయకులం కలిగినటువంటి పెద్దగా మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి అడ్డంకులు కులమతాలు లేకుండా పెద్దల ప్రతి సందర్భంలోనూ పేదలకు తన ఉన్నదానితో కొంత సహాయం చేయడం అనేది పెద్ద గొప్ప విషయం, అభినందించాల్సినటువంటి విషయం. అందుకు భగవంతుడు వల్ల ఆయన ఇంకా వారికి ఇంకా అత్యశ్వరాలు ప్రసాదించి వారిలో ఇంకా దాతృత్వం వైపు సహాయం చేసే గుణం వైపు వాళ్ళకు మరింత చేతులు వాళ్ళగా ఉండాలని కోరుకుంటున్నాము. తెలుగు పట్టణంలో చాలా పేదరికం ఉంది. ఇంకా మన పట్టణంలో విద్య ఎడ్యుకేషన్ రావాల్సినటువంటి సందర్భం ఉంది. అలాంటి సందర్భంలో పెద్దలందరికీ మన జాతీయ మసీదులు ముఖవాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాము. ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా కొంత డెవలప్మెంట్ మన హిందూపూర్ పట్టణంలో అన్ని కళ్యాణ వాళ్ళతో కలుపుకొని ఒక కార్యక్రమం నిర్వహించి కొంత ఎడ్యుకేషన్ కూడా మనము అందించగలిగితే ఇంకా మరి కాస్త మన పట్టణ ప్రజలు, ముస్లిం ప్రజలు అభివృద్ధిని నోచుకుంటారని చెప్పేసి పెద్దల్ని విన్నవిస్తున్నాము. With the help of the Jamaat of my Hindu for branch, we could do it. You see, whatever it is, any community, there are poor people and needy people. Poverty doesn't indicate any religion. Poverty itself is a religion. So independent of all this, we have to help the humanity. So I thank all the organizers. And I thank the beneficiaries also. Without them, who will distribute it? So I thank all of you. I thank the press also for having covered it.